రోడ్లపై సభలు ర్యాలీలు నిషేధిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కందుకూరు గుంటూరు ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ సీఎం చంద్రబాబు నాయుడు సభల్లో చోటు చేసుకున్న తొక్కిసలాటలో పలువురు మరణించారు. ఇక దీంతో ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంపై పలు విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఇక ఇప్పటికే చంద్రబాబు పలు యాత్రలకు ప్లాన్ చేసుకున్నారు, వాటిని కొనసాగిస్తున్నారు కూడా. అలాగే త్వరలోనే నారా లోకేష్ పాదయాత్ర యువగళం కూడా ప్రారంభం కానుంది. ఇక మరోపక్క జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలనాత్మక రథం వారాహిపై యాత్ర మొదలుపెట్టనున్నారు. ఓ పక్క చంద్రబాబు సభలకు భారీగా తరలివస్తున్న జనం, రేపటి నుంచి 3 రోజుల పాటు చంద్రబాబు నియోజకవర్గంలో కుప్పంలో పర్యటన ఉంది. ఇక మరోపక్క పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర కోసం ఏపీ ప్రజలు ఎదురు చూపులు. మరి ఈ తరుణంలో చంద్రబాబు సభల్లో జరిగిన అపశృతులను ఆసరాగా తీసుకుని సభలు ర్యాలీలపై ప్రభుత్వం నిషేధం విధించడం చూస్తుంటే వీరి యాత్రలను అడ్డుకోవడానికేనని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. జగన్ సభలకు ఇటువంటి ఆంక్షలు వర్తించవా, కేవలం టీడీపీ సభలకే ఆంక్షలు వర్తిస్తాయా అంటూ విమర్శలు సంధిస్తున్నారు పలువురు నేతలు. ఎందుకంటే నేడు రాజమండ్రిలో జగన్ సభ ఉంది కాబట్టి ఈ సభకు ఆంక్షలు వర్తించవా అంటూ విమర్శిస్తున్నారు. ఓ పక్క చంద్రబాబు సభలకు వస్తున్న ప్రజాదరణ, మరోపక్క పవన్ కళ్యాణ్ సభలకు కూడా వస్తున్న అశేషమైన జనాదరణను చూసి వైసీపీ ఓర్వలేకపోతుంది. అందుకే చంద్రబాబు సభల్లో జరిగిన ఘటనలను సాకుగా పెట్టుకుని ఇటువంటి నిర్ణయం తీసుకుంటుందంటున్నారు టీడీపీ నేతలు. హాయ్, దిస్ ఇస్ అభినవ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ. హిట్ టీవీ టు హిట్ టీవీ టీవీ టు హిట్ టు హిట్ టీవీ హిట్ టీవీ టీవీ టు హిట్ టీవీ హిట్ ఛానల్ హిట్ టీవీ టీవీ హిట్ టీవీ టు హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ.